ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా రోగుల పట్ల అనిల్ నీరుకొండ హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. నిబద్ధతతో పనిచేస్తోంది. అనిల్ నీరుకొండ హాస్పిటల్లో చేరిన పేషెంట్స్ లో చాలా మంది పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా బయటకు వెళ్తున్నారు. కరోనా పేషెంట్స్ పట్ల అత్యంత శ్రద్ధ, టైం టు టైం ట్రీట్మెంట్ అందించి ది బెస్ట్ రికవరీ రేటు నమోదు చేసింది అనిల్ నీరుకొండ ఆసుపత్రి. కోవిడ్ బాధితులకే కాకుండా సామాన్య రోగులకు సైతం అద్భుత వైద్యం అందిస్తున్న అనిల్ నీరుకొండ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. కరోనా విజృంభిస్తున్న ఈ రోజుల్లో ఓ మంచి హాస్పిటల్ కోసం సర్చ్ చేస్తాం. అంటే మిగిలిన హాస్పిటల్స్ మంచివి కావని కాదు, అయితే మంచి ఫలితాలను ఇచ్చే హాస్పిటల్ కోసం వెతుకుతాం. మంచి హాస్పిటల్స్ జాబితాలో అగ్రభాగాన నిలుస్తోంది ఏపీలోని అనిల్ నీరుకొండ హాస్పిటల్. కోవిడ్ వైద్య సేవలు అందించడానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే బి కేటగిరీ హాస్పిటల్ గా అనిల్ నీరుకొండను గవర్నమెంట్ నిర్ణయించింది. ఏప్రిల్ 15 నుండి ఐసీయూ రూమ్లు, ప్రత్యేక వార్డులను సిద్ధం చేసి అత్యాధునిక పరికరాలతో కోవిడ్ పేషెంట్స్ కి వైద్య సేవలు అందిస్తోంది. 2020లో మొదటిసారి కోవిడ్ సమయంలో అత్యధికంగా 2500 మంది కరోనా రోగులకు సంతృప్తి చెందే వైద్యం అందించి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపుతున్నారు. రోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందింది అనిల్ నీరుకొండ హాస్పిటల్. అలాంటి హాస్పిటల్ పై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యం మండిపడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ హాస్పిటల్స్ కన్నా కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్స్ పైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్స్, మేనేజ్మెంట్ పై విమర్శలు రావడం బాధాకరం. అయితే ఈసారి కరోనా సెకండ్ వేవ్ లో అనిల్ నీరుకొండలో ఇప్పటికే సుమారు 400 మంది పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకున్నారు. వారిలో 150 మంది వరకు పూర్తి ఆరోగ్యవంతులై ఇంటికి వెళ్లారు. వీరిలో సుమారు 60 మంది వరకు క్రిటికల్ పొజిషన్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కానీ ఈసారి వచ్చిన మహమ్మారి కాస్త ఎక్కువ ప్రమాదకరమైనదని అందరికీ తెలుసు. కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి 3 లేక 4 రోజుల్లోనే తీవ్రంగా మారుతోంది. నమస్తే అండి, నా పేరు ప్రీతి సృజన. నేను కోవిడ్ బారిన పడ్డానండి. కోవిడ్ బారిన పడి అనిల్ నీరుకొండ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ వాళ్ళు తీసుకున్న కేర్ కానీ చాలా బాగుందండి. నేను ప్రతి డాక్టర్ నాకు పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి. ఏ టైంకి ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలా ఇంజెక్షన్స్ ఇవ్వాలి అన్నీ కరెక్ట్గా మానిటరింగ్ చేసుకుని నన్ను కోవిడ్ నుంచి కోలుకునేటట్టుకు సహాయపడ్డారండి. అనిల్ నీరుకొండ వారు నాకు చాలా మంచి ట్రీట్మెంట్ అందజేశారని నేను మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ మధ్యనే కోలుకుని ఇంటికి వచ్చేసానండి. నాకు కోవిడ్ నుంచి కోలుకోవడానికి సహాయపడినందుకు అనిల్ నీరుకొండ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత ఉందని జగమెరిగిన సత్యం. ఆక్సిజన్ సమస్య ఏపీని కూడా పట్టిపీడుస్తోంది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆక్సిజన్ సప్లైపై దృష్టి పెడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య తీరడం లేదు. పరిస్థితి విషమించిన కరోనా రోగికి ఆక్సిజన్ తప్పక అవసరం ఉంటుంది. ఆ సమయంలో రోగికి ఆక్సిజన్ అందించుకుంటే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కొరత సమస్యపై దాదాపు అన్ని హాస్పిటల్స్ కలత చెందుతున్నాయి. భావోద్వేగానికి గురైన మృతిని కుటుంబ సభ్యులు హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుషంగా మాట్లాడడంతో పాటు దాడి చేయడం కూడా జరుగుతోంది. అలాంటి సందర్భాల్లోనూ సంయమనంతో వ్యవహరించి మానవతా దృక్పథంతో వారికి సర్ది చెప్పి పంపిస్తామని హాస్పిటల్ నిర్వాహకులు చెబుతున్నారు. మెరుగైన కోవిడ్ సేవలు కొనసాగించడానికి ప్రభుత్వ అధికారులు జేసీ, డిహెచ్ఎంఓ, ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్, పోలీసులు, ఇతర అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన నోడల్ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యం తెలుపుతోంది. సౌకర్యాలన్నీ బాగా ఉన్నాయి. కూడా ఇబ్బంది అందించి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ప్రభుత్వం కూడా
విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో 300 బెడ్స్ మరియు విజయనగరం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 120 పడకలు కేటాయించడం జరిగిందని హాస్పిటల్ యాజమాన్యం తెలుపుతోంది. అనిల్ నీరుకొండకు అనుసంధానంగా మెడికల్ కాలేజ్ ఉండటం ఆ హాస్పిటల్కు కలిసొచ్చే అంశం. ఈ మెడికల్ కాలేజ్ వల్ల అనుభవజ్ఞులైన జనరల్ మెడిసిన్, పల్మినాలజీ, ఎనస్థీషియా నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు. వీళ్లంతా కోవిడ్ పేషెంట్స్ పట్ల అత్యంత శ్రద్ద వహించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఆధునిక సౌకర్యాలతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాష్లెస్ వైద్యాన్ని కూడా అనిల్ నీరుకొండ ఆసుపత్రి అందజేస్తుంది. ఆరోగ్యశ్రీ లేని వారికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. అంతేకాకుండా హాస్పిటల్కు వచ్చే పేదవారికి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధరకు వైద్యం చేయడం జరుగుతోందని యాజమాన్యం చెబుతోంది. హాస్పిటల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువ రుసుము తీసుకుంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 0891 2811 1 ను అందుబాటులో ఉంచారు. నేను డాక్టర్ ఏ కృష్ణమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్, అనిల్ నీరుకొండ హాస్పిటల్. నేను ఈ హాస్పిటల్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ విభాగానికి అధిపతిగా కూడా ఉన్నాను. అనిల్ నీరుకొండ హాస్పిటల్ని ఈ 2021 కోవిడ్ సందర్భంగా బి కేటగిరీ హాస్పిటల్గా గవర్నమెంట్ వారు నిర్ణయించారు. అది ఆదేశాలు వచ్చినప్పటి నుంచి అంటే 15 ఏప్రిల్ నుంచి మేము అన్ని రకాల వసతులతో, ఐసీయు, ఆక్సిజన్ బెడ్స్, జనరల్ బెడ్స్తో మేము కోవిడ్ వైద్య సేవలను అందిస్తున్నాము. 2020లో మొదటిసారి కోవిడ్ హాస్పిటల్ చేసినప్పుడు మేము సుమారుగా 2500 మంది పేషెంట్స్ని ట్రీట్ చేసి సంతృప్తికరంగా వాళ్ళని ఇంటికి పంపించి అందరి మన్ననలు పొందడం జరిగింది. ఈసారి కూడా మేము ఇప్పటికే 400 మంది పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందులో 150 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు, 60 మంది దాకా ఐసీయూ సేవలు, క్రిటికల్ సేవలు పొందారు. మిగతా పేషెంట్స్ వివిధ దశల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ కొంచెం ఎక్కువ ప్రమాదకరమైనదిగా పేర్కొంటున్నారు. కాబట్టి దీనిలో తేడా ఏంటంటే వచ్చిన 3-4 రోజుల్లోనే రోగి పరిస్థితి చాలా విషమించడం, ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తీవ్రమైన ఆక్సిజన్ కొరత అంతటా ఉన్నా కూడా మా హాస్పిటల్ యజమాని వారు ఆక్సిజన్ కొరత లేకుండా తీవ్రంగా కృషించి లేకుండా చేస్తున్నారు. సుమారుగా 150 డాక్టర్స్, 200 మంది స్టాఫ్ నర్సులు, 100 మంది పారిశుద్ధ్య సిబ్బంది, మిగతా టెక్నికల్ సిబ్బంది అందరూ కలిసి ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. అయినా కూడా ఇంత చేసినా కూడా ఒకసారి కొద్ది మంది పేషెంట్స్కి వ్యాధి చాలా తీవ్రంగా ఉండి మనం చేసిన ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గా ఇచ్చినా కూడా మరణించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో పేషెంట్ యొక్క బంధువులు, సంబంధికులు, రక్త సంబంధికులు కొంచెం ఆగ్రహించి మా మీద పరుషంగా మాట్లాడడం కానీ దాడి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మేము సంయమనంతో వ్యవహరించి అందరికీ సర్ది చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. మా హాస్పిటల్లో కోవిడ్ సేవలు కొనసాగించడానికి గవర్నమెంట్ అధికారుల సపోర్ట్ ఎంతగానో ఉంది మాకు. డిఎంహెచ్ఓ కానీ,
ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గారు కానీ మాకు ఇచ్చే సహకారానికి మేము కృతజ్ఞులమై ఉన్నాము. అదేవిధంగా మా మీద పర్యవేక్షణ కోసం ఒక నోడల్ అధికారిని గవర్నమెంట్ వారు నియమించారు. వారికి సంతృప్తికరంగా మేము అన్ని సేవలు అందిస్తున్నాము. విశాఖ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 300 బెడ్స్ విశాఖ నుంచి వచ్చే పేషెంట్స్ కోసం, అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 120 బెడ్స్ విజయనగరం జిల్లా నుంచి వచ్చే పేషెంట్స్ కోసం కేటాయించడం జరిగింది. మా దగ్గర పనిచేస్తున్న డాక్టర్లు కూడా ఈ విధి నిర్వహణలో ఎంతోమంది కోవిడ్ బారిన పడ్డారు. వాళ్ళు కొంత రెస్ట్ తీసుకుని మళ్ళీ మనోస్థైర్యంతో మళ్ళీ డ్యూటీల్లోకి వచ్చి సేవలు అందిస్తున్నారు. సో మా కష్టాలు పక్కన పెట్టి మేము ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఒక్కళ్ళమే కదా, ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా అలాగే చేస్తారు. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, పేషెంట్లకి ఎలాంటి అసౌకర్యం కలిగినా మీరు హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ పై అధికారులు కానీ యజమానిని కానీ కంప్లైంట్ చేసి దానికి సంబంధించిన పరిష్కారం పొందండి. అంతేకాని మీరు ఫ్యూచర్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత విపత్కర పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎవరో కూడా ఇలాంటి వీడియోలు కానీ కామెంట్స్ కానీ ప్రసార మాధ్యమాల్లో ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిలా ఉంటే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో తమ హాస్పిటల్పై నిరాధారమైన ఆరోపణలు వస్తున్నాయని అనిల్ నీరుకొండ హాస్పిటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, వాటిని పూర్తిగా ఖండిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 3 షిఫ్టుల్లో హాస్పిటల్ సిబ్బంది, నర్సులు వైద్య సహాయం అందిస్తున్నారని యాజమాన్యం తెలిపింది. అయినప్పటికీ నిరాధారమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి రోగులకు హాస్పిటల్పై ఉన్న నమ్మకాన్ని చెడగొట్టేందుకు, కష్టపడి పనిచేసే వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని హాస్పిటల్ నిర్వాహకులు మండిపడుతున్నారు. హాస్పిటల్లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే మెడికల్ సూపరింటెండెంట్ లేదా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాధానం పొందవచ్చని చెబుతున్నారు. హాస్పిటల్లో ప్రతిరోజు 10 మంది అనుభవజ్ఞులైన డాక్టర్స్ రోగికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారని, అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగి సంబంధికులు హెల్ప్ లైన్ కు కాల్ చేసి కనుక్కోవచ్చని అంటున్నారు. నేను డాక్టర్ సుజాత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్థమాలజీ అనిల్ నీరుకొండ హాస్పిటల్. నేను గర్వనీయకరంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, మా హాస్పిటల్ వాజ్ గ్రేడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఫర్ ట్రీటింగ్ కోవిడ్ పేషెంట్స్ లాస్ట్ ఇయర్ బై ద గవర్నమెంట్. ఆల్మోస్ట్ మేము 4000 పేషెంట్స్ లాస్ట్ ఇయర్ ట్రీట్ చేశాము. ఈ ఇయర్ 400 బెడ్స్ అరేంజ్ చేసి, మేము ఐసీయూ బెడ్స్ కూడా 36 బెడ్స్ అరేంజ్ చేసి పేషెంట్స్ అందరికీ 24/7 సర్వీసెస్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఈ కోవిడ్ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ పోరాటంలో మా వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడుతున్నా ఎవరూ లెక్క చేయకుండా వైద్య సేవలు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిరోజు 24 గంటలు సాయి శక్తుల కృషి చేస్తున్నారు. అందుచేత ఈ నేపథ్యంలో మా విన్నపం ఏమనగా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఈ కోవిడ్ పోరాటాన్ని కొనసాగించాలి. రోగులకు నాణ్యమైన ఆహారం ఇచ్చి మెరుగైన వైద్యం అందించడం వల్లే అనిల్ నీరుకొండ హాస్పిటల్ కు మంచి పేరు ఉంది. అంతేకాకుండా కరోనా రికవరీ రేటు పెరుగుతోందని ఆసుపత్రి సిబ్బంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిరాధారమైన వార్తలను కట్టిపెట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని కోరుతున్నారు.